ప్రజలకు మంచి చేసే విషయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు అనడానికి నిదర్శనమే ఇప్పుడు మీరు వినబోతున్న వార్త. అంటే కొన్ని కొన్ని సందర్భాల్లో రాజకీయ పార్టీలు కానివ్వండి, గత ప్రభుత్వాలు కానివ్వండి, ప్రజలకు హామీ ఇచ్చి కూడా ఏమీ చేయకుండా పట్టించుకొని సమస్యల పరిష్కారానికి జగన్మోహన్ రెడ్డి గారు కృషి చేస్తున్నారు. అంటే నిజంగా అంతకుమించి ఏం కావాలి అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో వైసీపీ శ్రేణులు కానివ్వండి, జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు కానివ్వండి ప్రధానంగా చర్చిస్తున్న అంశం. అంటే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాలు చూస్తే ప్రత్యర్థులు కూడా మెచ్చుకునే పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇప్పటికీ ఆయన చెప్తూ ఉంటారు మాట తప్పం మడం తిప్పం అని, అన్నట్టుగానే ఆయన నిర్ణయాలు తీసుకుంటున్నారు అని. అంటే ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఉత్తరాంధ్రలో ఉన్న అతిపెద్ద సమస్య ఏదైనా ఉంది అంటే కిడ్నీ బాధితులకు సంబంధించి ఉద్దానంలో కిడ్నీ బాధితుల సమస్య పరిష్కారం కోసం పవన్ కళ్యాణ్ గారు కూడా ఎంత పోరాటం చేశారో తెలుసు. గత ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ హయాంలో అది చేసాం ఇది చేసాం అని చెప్పుకోవడమే తప్ప అంతకుమించి శాశ్వత పరిష్కారం కనుగొనలేకపోయింది. అంటే కిడ్నీ హాస్పిటల్స్ పెట్టిన రకరకాల చర్యలు తీసుకున్నా అవి శాశ్వత పరిష్కారం కాలేకపోయేవి అని. అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం ఏంటి అంటే, ఎందుకంటే ప్రధానంగా కిడ్నీ బాధితులకు సంబంధించి ఎందుకు ఉద్దానంలో అంతమంది కిడ్నీ బాధితులు ఉన్నారు, ప్రాబ్లం ఏంటి అంటే అక్కడ భూగర్భ జలాలు పూర్తిగా కలుషితం అయిపోవడం. భూగర్భ జలాలు ఎప్పుడైతే కలుషితం అయిపోయినాయో, ప్రధానంగా తాగునీరు ఎప్పుడైతే కలుషితం అయిపోయిందో దాని ద్వారా కిడ్నీ బాధితుల సంఖ్య పెరిగిపోయింది ఉద్దానంలో అనేది. అంటే ప్రజలకు అక్కడ సరైన తాగునీరు అందించలేకపోవడం, దీని మీదే వైఎస్ఆర్ ప్రభుత్వం దృష్టి సారించింది. జగన్మోహన్ రెడ్డి గారు తాజాగా 750 కోట్ల రూపాయలతో అక్కడ ఒక భారీ వాటర్ గ్రిడ్ పథకాన్ని మంజూరు చేశారు. దానికి సంబంధించి మంత్రి ధర్మాన కృష్ణదాస్ దానికి సంబంధించిన శంకుస్థాపన కూడా చేశారు. ఉద్దానం ప్రాంత వాసులందరూ కూడా ఇప్పుడు ఎప్పుడైతే ఈ భారీ వాటర్ గ్రిడ్ పథకం అది కూడా 750 కోట్ల రూపాయలతో ప్రారంభించారా జగన్మోహన్ రెడ్డి గారు, తాగునీటి సమస్యకు ఒక శాశ్వత పరిష్కారం చూపించినట్లు అయింది అనేది ఆ ప్రాంతవాసులు వ్యక్తం చేస్తున్న ఆనందం. ఎందుకంటే శాశ్వత పరిష్కారమే ఇంతవరకు కోరుకున్నారు. ఇంతకుముందు పవన్ కళ్యాణ్ గారు పోరాటం చేసినా లేదంటే ఎవరు పోరాటం చేసినా అక్కడ బాధితులకి మళ్ళీ ఇటువంటి అంటే కిడ్నీ బాధితుల సంఖ్య పెరగకుండా ఉండాలి అంటే శాశ్వత పరిష్కారం కావాలి. అది ఒక్క జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే జరిగింది అనేది ఇప్పుడు వైసీపీ శ్రేణులు చెబుతున్నమాట. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.